ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ సంఘాలు చేపట్టిన బంద్ కొనసాగుతుంది. పోడు భూములు సాగు చేసుకుంటున్న మహిళలపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఆదివాసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద ఆదివాసీ సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. పోలీసులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడవిని నమ్ముకొని పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమపై ప్రభుత్వం పోలీసులతో దాడి చేస్తుందంటున్న ఆదివాసులతో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం రోజు రోజుకు ఉధృతమవుతుంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో అంటే ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు మహిళలపై విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు వారిని అంటే వివస్త్రలుగా చేసి కూడా ఈడ్చుకుపోయిన సంఘటన నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు అయితే బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా కొంతమందిని అంటే పోలీసులు పలువురు ఆదివాసీ నాయకులను అరెస్టు కూడా చేసిన నేపథ్యం. ఇప్పుడు మనతో పాటు జిల్లా తుడుందెబ్బ నాయకులు అంటే గణేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే ఈ పోడు భూముల వివాదం అంటే ఎలా కొనసాగుతుంది, ఎందుకు కొనసాగుతుంది? ఇప్పుడు పోలీసులు అరెస్టులు ఇవన్నీ కొనసాగుతున్నాయి కదా, కోయపోషగూడెంలో జరిగిన సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైతే మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కోయపోచగూడ గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసీ మహిళలపైన ఫారెస్ట్ అధికారులు పోలీసు అధికారుల దమనకాండకు నిరసనగానే ఈరోజు మేము బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 కంటే పూర్వం సాగు చేసుకున్నటువంటి ఆదివాసులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వము పార్లమెంటు చట్టం తీసుకురావచ్చింది. ఆ చట్టం ప్రకారం ఇవాళ హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి అడిగినందుకు ఇవాళ ఆదివాసీ మహిళలను చూడకుండా మహిళలపైన విచక్షణరహితంగా బట్టలు కూడా తీసి ఈడ్చుకుంటూ ఇవాళ దౌర్జన్యంగా దాడి చేసింది కాబట్టి వాళ్ళను ఉద్యోగం నుండి వెంటనే తొలగించాలి. వాళ్ళపైన ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 6 గంటలకు మేము బస్ డిపోలో బస్సులను నిలిపివేయడం జరిగింది. దాన్ని పోలీస్ అధికారులు మాపైన ఆర్ఎస్లు చేసి ఇవాళ మాపైన కేసులు బనాయిస్తున్నారు. కాబట్టి మాపైన కేసులు బనాయించడం కాదు, ఫస్ట్ ఎవరైతే ఆదివాసీ మహిళలపైన దాడి చేసి ఇవాళ గాయపరిచినరో వాళ్ళపైన వాళ్ళను ఉద్యోగం నుండి తొలగించాలి, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మా యొక్క పోరాటాలను పతలకడి పోరాటాలుగా మార్చబోతున్నాం. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే పోడు భూములు ఉన్నాయో ఆ పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పేసి గత 8 సంవత్సరాల నుండి చెప్తున్నా, కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆదివాసీకి సెంటు భూమికి హక్కు పత్రం ఇవ్వలేదు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ అటవీ భూములన్నీ కూడా ఇవాళ రియల్ వ్యాపారులు పెట్టుబడిదారులు అదేవిధంగా టాటా బిర్లా జిందాల్ పోసుక వంటి బడా పెట్టుబడిదారులకు వేలాది వందలాది ఎకరాల అటవీ భూములను కట్టబెడుతున్నది. కానీ ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములకు మాత్రం హక్కు పత్రం ఇవ్వలేదు. వాళ్ళను అరెస్టు చేస్తున్నందు అడవి నుండి వెళ్ళగొడుతున్నారు. అడవిలో ఇవాళ అటవీ సంపద అంతా కాపాడేది అంతా కూడా ఆదివాసులే. అడవిలో పుట్టినరు, అడవిలో పెరిగినరు, అడవిని ఆవాసంగా ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న ఆదివాసులనేమో అడవి దొంగలుగా చిత్రీకరిస్తూ వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నట్టు ఇది దుర్మార్గమైన చర్య. కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బేషరత్తుగా ఆదివాసీల సాగు చేసుకున్నటువంటి పొడు భూములకు అన్నిటి కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల మా పోరాటాలన్నీ కూడా తీవ్రతరం చేస్తాం. తక్షణమే ఎవరైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్ఎస్ చేస్తున్నాయో ఈ ఆర్ఎస్ చేసినట్టు వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములన్నిటి కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి